ఆ నియోజకవర్గం పేరు వినగానే తెలంగాణ ప్రజలలో భావోద్వేగాలు రగులుతాయి. రాష్ట్ర రాజకీయాలలో అమాంతం పొలిటికల్ హీట్ పెంచిన ఉప ఎన్నికలు గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. సీఎం కేసీఆర్ తో పరోక్షంగా బిగ్ ఫైట్ చేసి మరీ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ ఈసారి ఏకంగా ముఖ్యమంత్రిపైనే ప్రత్యక్ష పోటీకి దిగబోతున్నారు. ఈటల చెమటోడ్చి గెలిచిన ఆ నియోజకవర్గం ఏంటి? సీఎం కేసీఆర్పై ఈటల ప్రత్యక్ష పోటీకి దిగనున్న ఆ సీటు ఏమిటి? కేసీఆర్ కుడిభుజంలా వ్యవహరించిన ఈటల ఆయనకు పక్కలో బల్లెంలా ఎందుకు తయారయ్యారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. తెలంగాణలో పొలిటికల్ కాకరేపుతోన్న నియోజకవర్గాలు రెండు. అందులో ఒకటి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం, మరోటి సిద్దిపేట జిల్లా గజ్వేల్. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించి సంచలనం చేశారు హుజూరాబాద్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చెమటోడ్చి గెలిచిన ఈటెల ఈసారి గజ్వేల్పై కన్నెందుకు వేశారని హుజూరాబాద్లో పొలిటికల్ టాక్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూగా పేరొందారు ఈటెల రాజేందర్. అయితే ఆయన అనూహ్యంగా బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాషాయ జెండాను ఎత్తుకున్నారు. ఇక అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఈటెల వర్సెస్ కేసీఆర్ అనే చందంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలను ఓడించేందుకు గులాబీ పార్టీ చేయని ప్రయత్నం లేదు. అయినా ఆ ఉప ఎన్నికల్లో ఈటెలనే విజయం సాధించింది. ఉప ఎన్నికల అనంతరం దాదాపు రెండేళ్లు తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఏకంగా కేసీఆర్పై పోటీ కేసు అయ్యండంతో రాష్ట్రంలోనే కాకుండా అటు హుజూరాబాద్లో కూడా రాజకీయ చర్చ ఊపందుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రెండు చోట్ల పోటీ చేసే అభ్యర్థులు తెరమీదికి వచ్చారనే టాక్ నడుస్తోంది. అయితే దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కామారెడ్డిలో పోటీకి సయ్యనడంతో కొత్త తరహా రాజకీయ చర్చలు మొదలయ్యాయి. హుజూరాబాద్లో ఈటెల దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం హుజూరాబాద్ కేంద్రంగా ఇప్పటికే కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపింది. అంతేకాకుండా విప్ పదవిని కట్టబెట్టి ఈటెలను ఎదుర్కోవడం కోసం ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచి ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా ఈటెల ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే అనూహ్యంగా ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్పై తాను పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు ఈటెల. ఆ ప్రకటన చేసిన వెంటనే బీజేపీ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. హుజూరాబాద్ గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ఈటెల పేరును ప్రకటించింది. అయితే ఈ బీజేపీ ప్రకటన వెనుక మతలబేంటనే చర్చ హుజూరాబాద్లో జోరందుకుందట. సాధారణంగా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నవారు మాత్రమే రెండు చోట్ల పోటీ చేస్తారనే నానుడి రాజకీయాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటనే చర్చ జోరందుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్కు పోటీగా గజ్వేల్లో ఈటెల పోటీ ఎందుకనే అంశంపై బీజేపీ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఈటెల సీఎం రేసులో ఉన్నారని ఆయన అనుచరులు హుజూరాబాద్లో ప్రచారం చేస్తున్నారు. ఈటెలకు హుజూరాబాద్లో గెలుపు ఈజీ అనే టాక్ ఉంది. అయితే సీఎంపై గజ్వేల్లో గెలవడం మాత్రం ఆషామాషీ కాదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈటెల పోటీ చేస్తోంది కేసీఆర్పై గెలవడానికి కాదని, కేవలం ఆయనను డిస్టర్బ్ చేయడానికే అన్న టాక్ కూడా ఉంది. ఈటెల బీసీలో బలమైన నాయకుడే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి నడిచిన సమకాలికుడు. అందుకే గజ్వేల్లో బీసీ ఓట్లను చీల్చి కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చేందుకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక దశలో హుజూరాబాద్లో ఈటెల సతీమణి జమునను పోటీలో దింపి గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేస్తారని ఈటెల వర్గీయుల నుండి బలంగా వినబడింది. అయితే ఈటెల ఒక్కడే రెండు చోట్ల పోటీ చేయడం మాత్రం హుజూరాబాద్ ప్రజలకు అంతుపట్టడం లేదని అంటున్నారు. టి
టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీతో కలిసి నడిచారు ఈటెల. అప్పటి కమలాపూర్ నుండి నేటి హుజూరాబాద్ వరకు ఓటమి ఎరుగని నాయకుడు ఈటెల. అయితే ఈటెల బీఆర్ఎస్ను వీడిన నాటి నుండి సీఎం కేసీఆర్కు రాజకీయ శత్రువుగా మారారు. కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా కేసీఆర్పై పోటీ చేయడానికి కూడా కారణం కూడా వారిద్దరి మధ్య ఏర్పడిన రాజకీయ వైరుధ్యం శత్రుత్వమేనని బీఆర్ఎస్ బీజేపీ నేతలు అంటున్నారు. ఇద్దరు బలమైన రాజకీయ ప్రత్యర్థుల పోటీతో గజ్వేల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయితే ఈటెల అనుచరులు మాత్రం హుజూరాబాద్లో ఆయన గెలుపు కోసం ప్రచారాలను ముమ్మరం చేశారట. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై విజయం సాధించాలంటే అప్పటి ఉప ఎన్నికల కంటే ఇంకా ఎక్కువ కష్టపడాలనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. దీంతో ఇటు హుజూరాబాద్ అటు గజ్వేల్లో ఈటెల ప్రచారం ముమ్మరం చేయాల్సి ఉందని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే గజ్వేల్లో ఇంకా ఈటెల ప్రచారం మొదలు పెట్టకపోవడం బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈటెలకు హుజూరాబాద్లో ప్రచారం కొంత సులభమే అయినప్పటికీ గజ్వేల్ మాత్రం అంత ఈజీ కాదంటూ ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయట. మొత్తంగా ఈటెల రెండు చోట్ల పోటీ చేస్తుండటం మాత్రం హుజూరాబాద్లో హాట్ టాపిక్ అని చెప్పుకుంటున్నారు. మొత్తంగా రెండు చోట్ల పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ ప్రధానంగా హుజూరాబాద్పై దృష్టి కేంద్రీకరిస్తారా, గజ్వేల్ నియోజకవర్గంలో పోటీకి సీరియస్గా ఉన్నారా అన్నది రెండు నియోజకవర్గాల్లో పొలిటికల్ టాక్. ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీకి బీజేపీ అధిష్టానం కూడా సై అనడంపై ఆ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంపై కూడా బీజేపీ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో రెండు నియోజకవర్గాల్లో ఈటెల వ్యూహం ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్గా మారింది.